ఆలెండర్ ఒక ఒక సిఎస్ఆర్ కమిటీ, లోకల్ సిఎస్ఆర్ కమిటీగా మనం ఏర్పాటు చేసుకుందాం. దాన్ని ప్రతి ఊరు నుంచి ముద్రముకు నాయకుల్ని మనము మన దేశ ఉత్తర్వుల ప్రకారము ఒక కమిటీగా ఏర్పాటు చేసుకుని ఏ ఏ పనులు అవసరం ఉన్నాయో ఆ పనుల మట్టుకు మనం టేకప్ చేసినట్టుగా మనం ఒకటి కమిటీ ఫామ్ చేసుకొని చేస్తే బాగుంటుందనే భావన. ఇంతకుముందు ఒక కేవలము కుట్టు మిషన్లు, టైలరింగ్ బ్యూటిషియన్ కోర్సుల కూర్చొని కాకుండా చాలా మంచి పాయింట్ చెప్పారు. సింగరేణి కాలేజ్ కంపెనీ ఉద్దేశం అది కాదు, కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే మనం ప్రతి నోటిఫికేషన్ కూడా మిలిటరీ రిక్రూట్మెంట్ కానివ్వండి, పోలీస్ రిక్రూట్మెంట్లో కానివ్వండి, మనం క్యాంప్స్ టేకప్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా ఒక క్యాంప్ మన దగ్గర నడుస్తూ ఉంది, పోలీస్ రిక్రూట్మెంట్ క్యాంపు. అలాగే అంతేకాకుండా మనము ఇంకా గవర్నమెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ పడ్డప్పుడు వాటికి ఒక ఒక క్యాంప్ కోర్స్గా టేకప్ చేయడానికి ప్రపోజల్స్ పంపిస్తామని సౌజన్యంగా మీకు వినియోగిస్తున్నాను. అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు వారంలో ఒకరోజు రెండు రోజులు మనము ఈ పరిసర ప్రాంతాల్లో అంబులెన్స్ తోటి మన మెడికల్ ట్రీట్మెంట్ కోసం పంపిస్తున్నాము. ఒక దీన్ని రెగ్యులర్ బేసిస్ మీద డాక్టర్తో పాటు కొంచెం పంక్చువల్గా పోయినట్టుగా ఈ చర్య టేకప్ చేస్తామని మీకు సవినయంగా మనం చేసుకుంటున్నాను. ఇంకొక విషయము, ఇంతేకాకుండా మెడికల్ క్యాంప్స్ ఎక్కడ పెట్టారు ఏంటిది అనేది డీటెయిల్స్ ఇవ్వమని చెప్పారు. మనం నస్పూర్లో పెట్టడం జరిగింది, శ్రీరాంపూర్లో ఒక క్యాంప్ పెట్టడం జరిగింది. ఇప్పుడు తాళ్ళపల్లికి, తర్వాత నస్పూర్కి, తాళ్ళపల్లికి, సింగాపూరు మరియు రామారావుపేట సంబంధించిన స్థలంలో మెడికల్ క్యాంప్ పెట్టడానికి నాయకులతో పెద్దలతో మాట్లాడి ఒక డేట్ ఖరారు చేసి ఆ మెడికల్ క్యాంపు టేకప్ చేయబడుతుంది. అలాగే ఆలెండర్ సైట్స్ గురించి కొన్ని ప్రశ్నలు లేవదీశారు. ఆలెండర్ సైట్ తాళ్ళపల్లి విషయంలో ఇమీడియట్గా రోడ్స్ విషయంలో మనకున్న జియో ప్రకారం, రిక్వైర్మెంట్స్ ప్రకారం, బేసిక్ రిక్వైర్మెంట్స్ ప్రకారము అన్ని వసతులు అక్కడ సమకూర్చడం జరిగింది. అక్కడ కమ్యూనిటీ హాలు, కమ్యూనిటీ సో కమ్యూనిటీ దాని ప్రకారము సూచన ప్రకారం అయితే దాని ప్రకారం మనం సవరించి చేసుకుందాము. సవరించడానికి ఎట్లా చేయాలో చూసి చేసుకుందాము. తర్వాత సింగపూర్ ఆలెండార్ విషయంలో, తాళ్ళపల్లి ఆలెండార్ విషయంలో కొంచెం మెరుగ్గా మనం వర్క్స్ టేకప్ చేయడం జరిగింది. అదే నాకు గుర్తిస్తారని భావిస్తున్నాను. సో కాబట్టి ఏది డెవలప్మెంట్ ఉంటే డెవలప్మెంట్ ఉంది, డెవలప్మెంట్ లేకపోతే డెవలప్మెంట్ లేదు అని చెప్పుకోవడానికి మనం వెనకాడేది లేదు. సో ఈ దీంట్లో కూడా మీరు లేవనెత్తిన అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మా కార్పొరేట్ ఆఫీస్తోని అప్రూవల్స్ తీసుకొని జేసీ గారి యొక్క సూచన మేరకు అవి టేకప్ చేస్తామని చెప్పేసి మీ అందరికీ సౌజన్యంగా వినియోగిస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకసారి రాష్ట్ర అభివృద్ధికి అవసరమయ్యే విద్యుత్ శక్తి ఉత్పత్తి కోసము మరియు రాష్ట్ర అభివృద్ధి కోసము మనం ఏదైతే తలపెట్టిన ఎస్ఆర్పిఓసి ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు మనం ఈ ఎక్స్పాన్షన్ చేసుకోవటం వలన దాదాపు 6,000 టన్నులు మెట్రిక్ టన్నులు ఉత్పత్తి పెరిగి ఎస్టీపీపీకి మనం తలపెట్టబోయే 800 మెగావాట్ల పవర్ జనరేషన్కి తోడ్పడుతుందని మీ అందరికీ విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. జై హింద్. జనరల్ మేనేజర్ గారు హామీలు ఇస్తారు.